హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు యూట్యూబ్ ఛానల్ కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు గారిని బరిలోకి దించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నిక తేదీ సమీపిస్తుండటంతో భారతీయ జనతా పార్టీ పెద్దలు అభ్యర్థి ఎంపికపై కసరత్తులు ముమ్మరం చేశారు. ఇదే విషయానికి సంబంధించి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెంకయ్య నాయుడుతో ఈ రోజు మధ్యాహ్నం భేటీ అయ్యారు. వీరి మధ్య దాదాపు గంటసేపు సమావేశం జరిగింది. ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని సికింద్రాబాద్ నిర్వహించిన యోగా కార్యక్రమంలో పాల్గొన్న వెంకయ్య నాయుడు గారు తన కార్యక్రమం ముగిసిన వెంటనే హడావిడిగా ఢిల్లీకి పయనం అవడంతో ఎన్డీఏ అభ్యర్థి వెంకయ్య నాయుడేనంటూ వార్తలు వచ్చాయి. కేంద్ర మంత్రులు కూడా ఆయనతో సమావేశం అవడంతో ఈ వార్తలకు బలం చేకూరింది. రాష్ట్రపతి అభ్యర్థిని నిర్ణయించేందుకు భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ పార్టీ ఈ రోజు సాయంత్రం భేటీ కానున్న తరుణంలో వెంకయ్యతో చర్చించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరోవైపు ఛత్తీస్గఢ్ గవర్నర్ అనసూయ ఉయికే కూడా రాష్ట్రపతి పదవికి ఎన్డీఏ తరఫున రేసులో ఉన్నట్లు సమాచారం. ఒకవేళ ఆమెను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తే వెంకయ్య నాయుడు గారిని ఉపరాష్ట్రపతిగా కొనసాగించే అవకాశాలున్నాయని, లేదంటే వెంకయ్య నాయుడు గారిని రాష్ట్రపతిగా ప్రకటిస్తే అనసూయ ఉయికే ఉపరాష్ట్రపతిని చేసే అవకాశం కనబడుతోంది. ఈ రోజు సాయంత్రానికి ఈ విషయంపై ఒక స్పష్టత రానుంది.